నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. నమస్తే సార్. సార్, యాంకర్ శ్యామల ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే, పిఠాపురంలో గెలిచేది వంగ గీతనే, పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి. అండ్ అరవడం, ఆయాసపడడం తప్ప ఆయన సాయం చేయడం ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ అంటేనే సాయానికి మారుపేరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకునేది. కానీ తను అలా మాట్లాడడం, పైగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తనకి ఇంక ఎక్కువ తెలిసి ఉంటుంది. కానీ ఎందుకు అలా మాట్లాడవచ్చు? రోజా గారు కామెంట్ చేస్తేనే అంత సీనియర్ యాక్ట్రెస్, సినిమాల్లో ఆవిడుంటే హిట్ ఉంటాయనుకొని, ప్రోగ్రామ్స్ కూడా ఆవిడుంటే హిట్ అనుకుంటే మంచి గోల్డెన్ లెగ్ అనుకునే రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీద, రోజా నువ్వు కూడానా అని చెప్పి ఆపేశాడు. అంటే అంత నేము ఫేము, ఒక మంత్రి, మంచి మాటకారి, చాలామందికి ఇండస్ట్రీలో జబర్దస్త్ సంబంధించి అలాంటి విషయంలో చాలామంది సపోర్టుగా ఉన్న వ్యక్తికే పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నచ్చక, నువ్వు కూడానా అన్నట్టుగా అనేసి వదిలేశాడు ఆయన కదా. మరి ఆమెనే పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పట్టించుకోకపోతే ఈవెన్ ఎవరు కేర్ చేస్తే చెప్పండి. కాకపోతే ఎవరో అన్నట్టుగా జనాల్లో మనకు పేరు వచ్చేయాలి, నేమ్ వచ్చేయాలి, మనం కొట్టే విల రాజమౌళి కాన్సెప్ట్ అనమాట. విలన్ మనకన్నా బలవంతుడైతే ఆడు కొట్టాడంటే ఈడు కూడా బలవంతుడు అని అనుకున్నట్టుగా అనుకుంటారు అనుకుంటున్నారు. కానీ రెండు రోజులు ఒక్కరోజు ఫేమ్ కోసం న్యూస్ పేపర్నే చాలామంది వెటకారంగా చేస్తారు కదమ్మా. టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్ అని చాలామంది అంటారు. అలాంటి రోజుల్లో ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఒక రోజుకి కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈవిడిచ్చిన స్టేట్మెంటు ఒక గంటలోనే వెనక్కి వెళ్ళిపోద్ది, ఒక 10,000 వీడియోలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరు ఇదవుతారు? ఆ ఒక్క ఫేమ్ కోసం ఇప్పుడు నిజమే వంగ గీత గెలుస్తారని మీ అభిమానం. రాజకీయం వేరు, వ్యాపారం వేరు, రాజకీయం వేరు, సినిమా వేరు. కాబట్టి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చినా తప్పులేదు, నేను దాన్ని తప్పు పట్టనే లేదు. ఆవిడ ఇష్టం, అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. మీకు నాన్ వెజ్ ఇష్టం, నాకు వెజ్ ఇష్టం, అలాగే అభిరుచులు ఉంటాయి, కాదనట్లేదు. కానీ రాజకీయాలంటే ఆవేశపడ్డం కాదు, ఆవేశపడ్డం నేను ఎప్పుడు సాయపడ్డం చూడలేదు అనేది పెద్ద స్టేట్మెంట్. అంటే టూ మచ్ స్టేట్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఒకసారి ఒక టీవీ ప్రోగ్రాంలో ఒక ఆడమనిషి వచ్చి ఏడ్చేసింది పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ, నాకు ఆయన అనాథాశ్రమం మెయింటైన్ చేస్తానంటే చెక్ ఇచ్చారమ్మా, రెండమ్మా కూర్చోండి అని చెప్పి కాఫీ కలిపించారని మంచు లక్ష్మి హోస్టింగ్ చేశారు దాన్ని కదా. అది ఒకటి. అలాగే చాలామంది, ఆవిడెవరు పావలా శ్యామల అని ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద ఆవిడ సీనియర్. ఆవిడ చూసారా కృష్ణవంశీ గారు ఖడ్గం సినిమాలో సంగీతకి తల్లిగా చేశారు. ప్లేన్లో పోతాం, ప్లేన్లో అన ప్లేట్లో పోతాం ఏదో అంటుంటుంది, ప్లేన్ అండం రాక. ఆవిడ కూడా కాపాడింది ఈయనంట, ఎవరు చెప్పలే, ఎక్కడ యాడ్లు వేసుకోలే. అంతెందుకమ్మా, సినిమాలు లేవు, రాజకీయాలకి డెడికేట్ అయిపోయి రెండు స్థానాల్లో ఓడిపోయి మళ్ళీ ప్రజల్లోకి వస్తామంటే, మళ్ళీ పార్టీ నడిపించుకోవడానికి స్టాఫ్ మెయింటెనెన్స్కి అవసరం అంటే 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు వకీల్ సాబ్ సినిమాకో దేనికో గుర్తులేదు నాకు. 3 కోట్లు తీసుకోగానే 1 కోటి రూపాయలు స్టాఫ్కి వాటికి వ్యాలిడిటీస్ మెయింటెనెన్స్ ఉంచుకున్నాడు. 1 CR ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్కి ఇచ్చాడు, ఇంకో 1 CR మిలిటరీకి వాళ్ళకి ఇచ్చాడమ్మా. అది ఎక్కడా చెప్పలే. అక్కడికి 6 నెలల తర్వాత వాళ్ళు ఒక కాన్వకేషన్ పెట్టుకుంటే ఆ కాన్వకేషన్లో పవన్ కళ్యాణ్ ఒక టాలీవుడ్ హీరో అని చెప్పి వాళ్ళు ఒక AVI ప్లే చేశారు. ఆ వీడియో మీకు కావాలంటే కొట్టి చూడండి. మిలిటరీ వాళ్ళు ఆయనకి రెస్పెక్ట్గా ఆ AVI ప్లే చేసి నిలబడి సెల్యూట్ చేశారు. ఇవన్నీ ఏంటివి? అట్లా ఎన్నో చాలామంది చెప్పారు కదా. ఆ పోనీ ఆయన విమర్శించిన ఎవరైనా మాట, అంతెందుకమ్మా, రేణుదేశాయ్ గారు, ఆయన 3 పెళ్ళిళ్ళు, 2 భార్య రేణుదేశాయ్ అని అంటారు. రేణుదేశాయ్ గారు విడిపోయిన తర్వాత ఎట్లాంటి భార్య కపులైనా విడిపోయిన తర్వాత ఆడు వేస్ట్ గాడు, ఆడు తాగి ఆడికి అలవాట్లేదు, ఆడికి అన్ని వ్యసనాలు ఉన్నాయో, డబ్బు చేశాడు, తాగి తెచ్చుకొచ్చాడు అని చెప్తుంది. ఎందుకు? విడుపు విడాకులు కావాలి కాబట్టి. ఆడు వాడు తేడాగాడు, సంసారం పనికిరాడని చెప్పిన అమ్మాయిలు కూడా నేను చూశాను నేను కదా. అట్లాంటిది ఆమె అవేమీ చెప్పకుండా ఆయన ఏంటోనండి, అసలు ఎంతసేపు ప్రజలు ఏదో సేవ చేద్దామని తలంపు ఉంటాడు, అంత స్టార్డము, అంత ఇమేజ్, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, అదేంటో అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇప్పుడు విడిపోయిన 3-4 ఏళ్ళ తర్వాత కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
ఎంతసేపు హెల్ప్ అంటాడు, వచ్చిందంతా అటు పెట్టద్దాం అంటాడు. మనం బతకడానికి వచ్చిన ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుని ఒక భూమి ఉంటే చాలు అనుకునే మనస్తత్వం అయింది. అది ఏంటో నాకు అర్థమై కాదు అని అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ. ఇవన్నీ ఏంటి అబద్ధాలా? ఆవేశపడతాడు, ఆవేశపడి మాట్లాడాడు. ఆడ సన్నాసి, ఆడ సీకేసిన తాట్యంక, ఆడ 420, వీటికన్నా ఆవేశమా అవి? మరి అంటే ఏదో నలుగురు నోట్లో పడా ఇవి కాదు, ఏం లేదు సింపుల్. ఈరోజు మనం ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఆవిడ స్టేట్మెంట్ డిస్కస్ చేయం కదా, ఆడ గురించి ఆవిడ పట్టించుకోరు కదా, మేబీ అందుకోసం ఏంటంటే అంతే అంతే సింపుల్. మన రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు మధ్య మధ్యలో ఒకేసారి చిన్న ఒక పొట్టి ఒక పొడి వేస్తారు. ఈ డిస్క్ నేను వర్మ ట్వీట్ చేశాడంటే ఇంకెంతమంది కొట్టుకొచ్చేస్తారో చూస్తానరా అని అడిగి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఒక పెగ్గ ప్లాస్ పట్టుకొని. అవునా? అదే జరుగుతుందమ్మా, అది చెయ్యొద్దు. ఇప్పుడు ఈవిడ కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఇంకొక తెల్లాలిస్తే మన మీద ఎంతమంది ఎన్ని వీడియోలు చేస్తారు చూడని చెప్పి ఛాలెంజ్ చేసి ఉండొచ్చు బహుశా అమ్మాయి. మనం ఇప్పుడు మన పిక్చర్లా మనం చేసుకుంటున్నాం. అదే అంత చెప్తున్నాను కదా, మేఘంకి తాగుతుందా బాల్ విసిరి కొడితే అన్నట్టుగా ఏదో అంటే ఆవేశము. ఎన్నికల్లో మాట్లాడారు అంతవరకు బాగుంది, వంగ గీతారు గెలుస్తారు నాకు అభిమానం కాబట్టి బాగుంది, ఎందుకు ఈవిడ క్యాన్వాసింగ్ వెళ్ళింది కాబట్టి ఈవిడకున్న ఇమేజ్కి అందరూ ఈవిడ చూసి ఓటు వేసేస్తారు అనుకోవచ్చు, అన్నీ బాగున్నాయి. కానీ ఆయన ఎవరికి సాయం చేయలేదన్నది మాత్రం కొంచెం ఇబ్బందికర స్టేట్మెంటే నా అభిప్రాయం. బట్ అది కూడా రాజకీయ వ్యూల్లో భాగమేమో. ఏముంది రేపు పొద్దున అన్నాక కూడా ఎదురుపడినప్పుడు సారే అనుకోవద్దు, నేను ఇట్లా మీరు ఆ పార్టీ కోసం వాళ్ళు స్టేట్మెంట్ ఇమ్మని మాట్లాడారండి ఏమి అనుకోవద్దు అని చెప్పి ఉంచుకోవడం సరెండర్ అయిపోయి. ఎందుకంటే మళ్ళీ అవకాశాలు రావు, ఎవరు యాంకరింగ్ అవకాశం ఇవ్వకపోవచ్చు, సినిమాలో అవకాశం ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అదే చెప్తున్నారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం మనం మాట్లాడుకోవడం వాళ్ళు మరే మనం మంది మనం అన్న స్టేట్మెంట్ బాగా వైరల్ అయిందబ్బా, బాగా ఇదైందబ్బా అని మాట్లాడుకుంటారు రేపు పొద్దున. ఆ పోనీ ఆయన విమర్శించిన ఎవరైనా మాట అంతెందుకమ్మా, రేణు దేశాయ్ గారు ఆయన మూడు పెళ్ళిళ్ళు మూడు రెండో భార్య రేణు దేశాయ్ అని అంటారు. రేణు దేశాయ్ గారు విడిపోయిన తర్వాత ఎట్లాంటి భార్య కపులైనా విడిపోయిన తర్వాత ఆడు వేస్ట్ గాడు, ఆడు తాగి ఆడికి అలవాట్లేకపోయి ఆడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి, డబ్బు చేశాడు తాగి తెచ్చుకొచ్చాడు అని చెప్తుంది. ఎందుకు విడుపు విడాకులు కావాలి కాబట్టి. ఆడు వాడు తేడాగాడు సంసారాన్ని పనికిరాడని చెప్పిన అమ్మాయిలు కూడా నేను చూశాను నేను కదా. అట్లాంటిది ఆమె అవేమీ చెప్పకుండా ఆయన ఏంటోనండి అసలు ఎంతసేపు ప్రజలు ఏదో సేవ చేద్దామని తలంపు ఉంటాడు, అంత స్టార్డము అంత ఇమేజ్ అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదేంటో అని చెప్పి ఆవిడ చెప్పింది. ఎప్పుడు విడిపోయిన మూడు నాలుగైదేళ్ళ తర్వాత కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతసేపు హెల్ప్ అంటాడు, వచ్చిందంతా అటు పెట్టేద్దాం అంటాడు, మనం బతకడానికి వచ్చిన ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుని ఒక భూమి ఉంటే చాలు అనుకునే మనస్తత్వం అయింది. అది ఏంటో నాకు అర్థమై కాదు అని అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ.